హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, మీరు కనుక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే మాత్రం వీడియోని ఎండ వరకు చూడండి, మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్స్ అనమాట. సో అలాగే ఈ వీడియోలో మీకు మీకు మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా బాగా యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి మీకు చెప్పడానికి అనమాట. సో ఇప్పటివరకు ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి చాలా ఫ్రాడ్స్ అయితే జరిగాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రాడ్స్కి ఎస్బీఐ బ్యాంక్ ఎటువంటి సంబంధం లేదు, బట్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఈ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నేమ్ యూస్ చేసుకుని ఫ్రాడ్స్ అయితే చేస్తున్నారు అనమాట, మీ అకౌంట్స్ అయితే ఖాళీ చేస్తున్నారు. సో ఎలా జరుగుతుందంటే, ఇదంతా మీకు ఏదైనా కస్టమర్ కేర్ సపోర్ట్ కావాలనుకోండి ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి, సో చాలామంది ఏం చేస్తున్నారంటే గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళ బ్రాంచ్ నేమ్ ఏదో సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ అని సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో గూగుల్లో ఫస్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో దానికి కాల్ చేసేస్తున్నారు. సో అవన్నీ కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసి పెట్టిన నెంబర్స్ అనమాట. సో గూగుల్లో పెడుతూ ఉన్నారు వీళ్ళు, చాలా ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేసి పెడుతున్నారు. సో ఆ ఫ్రాడ్స్టర్స్కి సంబంధించిన నెంబర్స్ అనమాట అవి. సో వాటికి మీరు కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇలా మీ ప్రాబ్లం ఏంటో చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు మీ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడం కోసం మీ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి, ఏటీఎం పిన్ అని చెప్పేసి, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, అలాగే సివివి ఇవన్నీ అడుగుతారనమాట. సో ఈ అన్ని డీటెయిల్స్ మీరైతే ఇచ్చేస్తూ ఉంటున్నారు, ఎందుకంటే కస్టమర్ కేర్ సపోర్టే కదా, పర్లేదని చెప్పేసి మీరు ఇచ్చేస్తున్నారు. బట్ నిజంగా వాళ్ళైతే కస్టమర్ కేర్ అయితే కాదు, సో ఫ్రాడ్స్టర్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళైతే మీ అకౌంట్ని యాక్సెస్ చేసి మీ అకౌంట్లో మనీని అయితే ఖాళీ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ఈ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. సో అలాగే ఓటీపీస్ షేర్ చేయడం వల్ల కానివచ్చు ఈ ఫ్రాడ్స్ అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయడం ఒకటైతే చాలామంది మేము కస్టమర్ కేర్ అన్నట్టుగా వాళ్ళు కాల్ చేసి మీకు మీతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో మేము ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి కాల్ చేస్తున్నాం, సో మీ అకౌంట్ బ్లాక్ అయింది, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, అలాగే మీ ఏటీఎం బ్లాక్ అయింది, నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఇలా ఏటీఎం నెంబర్స్, అలాగే ఏటీఎం పిన్, అకౌంట్ నెంబర్స్ అడుగుతున్నారు అనమాట. సో ఈ విధంగా ఇటువంటి నెంబర్స్ అయితే చెప్పేస్తున్నారనమాట చాలామంది అయితే. అఫీషియల్గా ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళే కాల్ చేశారు కదా అని చెప్పేసి చెప్పేస్తున్నారు. బట్ జనరల్గా చూస్తే వాళ్ళైతే ఆ ఒరిజినల్ బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్స్ అయితే కాదనమాట. సో వాళ్ళైతే ఫ్రాడ్స్టర్స్, మీ అకౌంట్ని ఖాళీ చేయడం కోసం ఇటువంటి ట్రిక్స్ అన్నీ అయితే ప్లే చేస్తున్నారు. సో మీరు అటువంటి ఈ స్కామ్స్లో విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్ అనమాట. సో ఎస్బీఐ ఎప్పుడూ కూడా మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది ఈ విషయం మీద. సో ఎప్పటికప్పుడు అయితే మనకి నోటీసులు అయితే రిలీజ్ చేస్తూనే ఉంది, బట్ అవన్నీ మనకి ఎందుకు తెలియట్లేదంటే అవన్నీ కూడా ఎస్బీఐ ట్విట్టర్ అకౌంట్ ద్వారా, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మనకైతే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారైనా సరే ఎస్బీఐ నుండి ఏదో ఒక అలర్ట్ అయితే మనకు వస్తూనే ఉంటుంది. ట్విట్టర్ అకౌంట్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు ఎస్బీఐ మనల్ని హెచ్చరిస్తూనే ఉందన్నమాట. సో ఎస్బీఐ నేమ్తో ఏవైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయో అవన్నీ వీళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు, బట్ అవన్నీ మనకు తెలియట్లేదు. ఎందుకంటే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మనకైతే రిలీజ్ చేస్తున్నారు, బట్ అవన్నీ కూడా మనకు బయటకు అందరికి తెలియవు కదా. అంటే ట్విట్టర్ అందరూ ఫాలో అవ్వరు కదా, ఎస్బీఐని ఎవరో అంతగా అయితే ఫాలో అవ్వట్లేదు. సో ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంది, బట్ అందరూ ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదు కదా. సో అందుకే చాలామంది అయితే ఈ విషయం అయితే తెలుసుకోవట్లేదు, తెలియట్లేదు చాలామంది వరకు. సో కనీసం ఇటువంటి వీడియోస్ వల్ల అయినా యూట్యూబ్లో చూస్తారని చెప్పేసి నేనైతే ఇటువంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీరు అటువంటి ఫ్రాడ్స్కి విక్టిమ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్ అనమాట. సో ఎస్బీఐ మనకి ఏం చెప్తుందంటే ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరో కూడా మీ బ్యాంక్కి సంబంధించి, మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు అడగరని చెప్తుంది. సో దీన్ని బట్టి ఈ ఒక్క విషయం చాలన్నమాట మనకి, ఎవరు ఫ్రాడ్స్ ఎవరు రియల్ అని తెలుసుకోవడానికి. సో ఎవరైనా కస్టమర్ కేర్ అని చెప్పేసో, లేదంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసో జరిగినప్పుడు ఆ కస్టమర్ కేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్స్టర్ అనేది గుర్తు మైండ్లో పెట్టుకోండి. సో ఈ జెన్యున్గా ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో ఎస్బీఐకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానివ్వచ్చు, లేదంటే ఏటీఎం పిన్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, అలాగే ఓటీపీస్ ఇవన్నీ అడగరనమాట. సో మీ ప్రాబ్లం ఏంటో చెప్తారు, దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తారు. సో ఇంకేసి అలా కాకపోయింది అనుకోండి, మీరు బ్యాంక్ మేనేజర్కి ఎవరికైనా కాల్ చేశారనుకోండి, వాళ్ళు ఇంకేసి అడగవచ్చు, అడిగితే మీ మహా అయితే మీ అకౌంట్ నెంబర్ అడుగుతారు, బట్ అంతకుమించి మీ ఏటీఎం పిన్, ఓటీపీస్ ఇటువంటివి అయితే అడగరు. ఖచ్చితంగా మీ ఏటీఎం పిన్ కానివచ్చు, ఓటీపీస్ ఇవన్నీ కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు. సో
అలాగే మీరు కస్టమర్ కేర్ కి ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ చేసేసి అక్కడ ఏవైతే నెంబర్ కనిపిస్తున్నాయో వాటికి చేసేయకండి. సో మీకు కస్టమర్ కేర్ నెంబర్స్ కావాలంటే ఒరిజినల్ నెంబర్స్ కావాలంటే మాత్రం ఎస్బీఐ అని సెర్చ్ చేయండి. సో ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. సో అందులో మీకు కస్టమర్ కేర్ నెంబర్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో వాటికి మాత్రమే కాల్స్ చేయండి. ఇన్ కేసు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకున్నా మాత్రం ఆ సెర్చ్ చేసిన ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఒకసారి ఎస్బీఐ వెబ్సైట్లో చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. సో ఆ నెంబర్స్ ఈ నెంబర్స్ ఒకటే అవుతే కాల్ చేయండి. మ్యాక్సిమం మీరైతే ఎస్బీఐకి సంబంధించిన వెబ్సైట్నే రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో అందులోకి వెళ్ళి అక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో కస్టమర్ కేర్కి సంబంధించి వాటికే కాల్స్ చేయండి. అంతేగాని గూగుల్లో సెర్చ్ చేసి కాల్స్ అయితే చేయకండి. సో ఇన్ కేస్ కాల్ చేసినా సరే ఎవరైనా మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఎవరికీ చెప్పొద్దు అనమాట. సో మీరు బ్యాంక్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఏవైతే బుక్ ఇచ్చి మీ బ్యాంక్ అకౌంట్ బుక్ ఇచ్చి ఏవైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారో అక్కడే మీరు ఆ డీటెయిల్స్ ఇస్తారు తప్ప మీరు బయట ఈ ఫోన్ కాల్స్ ద్వారానో మెసేజెస్ ద్వారానో వాట్సాప్ మెసేజెస్ ద్వారానో మీరు ఎవరికి మీ డీటెయిల్స్ అయితే షేర్ చేయని అవసరం లేదు. సో అవసరం అయితే మైండ్లో బాగా పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే ఎస్బీఐ బ్యాంక్ అనే కాదు ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే మీకు సంబంధించి ఎప్పుడూ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగరు. లైక్ మీ ఏటీఎం పిన్ కానివచ్చు, ఓటీపీస్ కానివచ్చు, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివచ్చు ఏమీ అడగరన్నమాట. సో ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ ఎస్బీఐ ఫ్రాడ్స్కి సంబంధించి ఏమైనా ఫ్రాడ్కి విక్టిమ్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ విక్టిమ్ అయ్యారు కదా, సో మిగిలిన వాళ్ళు అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు రిపోర్ట్ చేయండి అనమాట. మీకు జరిగిన ఇన్సిడెంట్ని ఈ ఎస్బీఐకి రిపోర్ట్ చేయండి. ఎస్బీఐకి దీనికైతే రిపోర్ట్ చేయాలి. ఆ మెయిల్ అయితే చెప్తాను చూడండి, మెయిల్ అడ్రస్ మీకు report.phishing@sbi.co.in ఇక్కడ వస్తుంది చూడండి మెయిల్ అడ్రస్. సో ఈ మెయిల్ అడ్రస్కి అయితే రిపోర్ట్ చేయండి. సో దట్ ఏం జరుగుతుందంటే ఎస్బీఐ వాళ్ళు ఆ మీరు పంపిన మెయిల్ని అయితే వెరిఫై చేసి వాళ్ళు మిగిలిన వాళ్ళని హెచ్చరిస్తారనమాట. సో ఆ విధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరూ కొద్దిగా సేఫ్ సైడ్ ఉంటారు మీ కారణంగా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొద్దిగా మీరు ఇటువంటి వాడికి ఏమైనా విక్టిమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. సో మీలాగా వేరే వాళ్ళు మోసపోకూడదు అంటే మాత్రం కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని కొద్దిగా రిపోర్ట్ అయితే చేయండి. సో ఆ విషయంలో నేనైతే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. వీడియోలో మీరు దీనికి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.